अंदर की नमस्कार। ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద నిరుపేద కుటుంబాలకు అణచేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు గాని కల్వకుంట కుటుంబం గాని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లమడల్లోకైతే మొత్తం మోసం చేసి అన్ని ఓట్లు దండుకొని లక్షల వేల కోట్లు జమ చేసుకొని ఈ రోజు పేద బడుగు వర్గాలకు ఇది చాలా మోసం చేస్తా ఉన్నారు। నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారికి, అయ్యా ఈ రాష్ట్రంలో లమడలము మరి ఈ రాష్ట్రంలో లేరా? మేము లేమా? మా అవసరం లేదా? ఈ రోజు రాష్ట్ర 2011 తమాషా ప్రకారంగా లెక్కల ప్రకారంగా ఆ రోజు 10% రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి ఆ రోజు కోర్టు హైకోర్టు అయిన తీసుకొస్తే మేము ఇంప్లిమెంట్ చేయలేదు। నేనే 12% ఇస్తాను, మరి ఎక్కడ పోయినావు, మరి ఎక్కడ మాసిపోయినా తెలియదు। కానీ 2014 ఎలక్షన్లో వచ్చినప్పుడు నేను మొట్టమొదటి సంతకము ఈ గిరిజనకు 10% రిజర్వేషన్, 10 నుంచి 15% సంతకం పెడతా అని చెప్పేసి అన్ని పేపర్లో మీ ఛానల్స్ అన్ని వచ్చిన విషయం నిజమే కాదా అని అడుగుతా ఉన్నా। అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ నువ్వు ఎంత మోసపూరితమని చేస్తున్నావో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా। ఈరోజు మా డబ్బులు వేల కోట్ల రూపాయలు ఎస్టీలకు వచ్చే కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మరి ఎక్కడ పోతున్నాయి ముఖ్యమంత్రి గారు? మరి మా అభివృద్ధి గురించి మేము చూసే లేదా? నీకు ఒక మాట అడుగుతాను, మేము చేసే మోసం ఏంటిది, నువ్వు చేసే మోసం ఏంటిది? మేము ఈ రాష్ట్రంలో ఉన్న ఈరోజు 55 నుంచి 60 లక్షల జనాభా మా ఎస్టీ లమడల్లో జనాభా ఉంది। మరి ఈరోజు నీ జనాభా ఎంత, నువ్వెంత, నీ తమాష ఎంత? 0.3% నువ్వు ఉన్న జనాభా, ఈరోజు మీకు అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, సద్యోగాలు ఉన్నాయి, కాంట్రాక్టులు వేల కోట్ల కాంట్రాక్టులు అందరికీ ఉన్నాయి। కానీ మా మీ కుటుంబం ఎవడన్నా ఆటో నడుపుతున్నాడా అని అడుగుతున్నా। అయ్యా ముఖ్యమంత్రి గారు, మా మీ కుటుంబంలో ఎవడైనా ఈ మా బతుకులు నాకు ఉన్నాయని అడుగుతున్నా। ఎవరికైనా సింగరేణి కాలనీలో కానీ ఎక్కడైనా ఉన్నట్టుగా ఈ చిన్న గుడిసెల్లో నివసిస్తున్నారని అడుగుతా ఉన్నా।